భక్తి మందారము యూట్యూబ్ ఛానల్ వారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ఆయుర్వేదిక్ వ్యాధి అయినటువంటి కామెర్లు లేదా పసిరికలు లేదా ఉబ్బు రోగం గురించి మనము మాట్లాడుకున్నాం. ఈరోజు సాధారణంగా ప్రజల యొక్క జీవన శైలిలో కామెర్లు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా అందరికీ వస్తున్నాయి. పుట్టిన ప్రాణి మొదలు చనిపోయేటువంటి స్థితిలో కూడా, అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేటువంటి ముసలి వయసులో కూడా మనకి ఈ కామెర్లు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇటువంటి కామెర్ల గురించి మన ఆయుర్వేదిక్లో ఏమని చెప్పారో తెలుసా? సాధారణంగా ఈ కామెర్ల వ్యాధి ఎందుకు వస్తుంది అంటే, చాలామంది తినేటువంటి ఆహారము నీరు కలుషితంగా ఉన్న వాటిని కనుక తీసుకున్నట్లయితే మనకి శరీరంలో అతిపెద్ద అవయవం అయినటువంటి ఈ లివర్ లేదా కాలేయము అనేటువంటిది పాడైపోతుంది. మనకి చాలా దుర్వాసనలు ఉండేటువంటి అవకాశం చాలామందిలో, ఎందుకంటే విచ్చలవిడితనం ఎప్పుడైతే పెరిగిందో వ్యాధులు కూడా ఆ విధంగానే పెరుగుతాయి. కాబట్టి మనం తినేటువంటి, తాగేటువంటి, పీల్చేటువంటి వాటి వల్ల మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి శరీర అవయవం ఏమిటంటే లివరు. మరి ఈ లివర్ వ్యాధి కలిగినప్పుడు మనకు కలిగేటువంటి సిమ్టమ్స్ ఏమిటి అంటే, సాధారణంగా కళ్ళు చూసిన వెంటనే మనకి పచ్చ రంగులో కనిపిస్తాయి, అలాగే శరీరము పచ్చ రంగులో కనిపిస్తుంది, అలాగే మూత్రం కూడా మనకి పసుపచ్చగా ఉండేటువంటి రంగులో మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా గోర్లు ఇలా నొక్కు పెట్టి మనం ఇలా చూసి వదిలినప్పుడు ఆటోమేటిక్గా మనకి పసుపచ్చతనం కనిపిస్తుంది. దాంతోపాటుగా పొట్టని కనుక మనం జాయిగా నిమిరినట్లయితే ఆ పొట్టలో లివర్ ఉండేటువంటి భాగము కొద్దిగా ఉబ్బెత్తుగా ఉండటం లేదా కొద్దిగా నిప్పుగా ఉండటం అనేటువంటిది మనకు సాధారణంగా జరుగుతూ ఉంటుంది. మరి ఈ లివర్ వ్యాధికి సాధారణంగా మన ఆయుర్వేదిక్లో చాలా చికిత్సలు ఉన్నాయి. మరి అటువంటి చికిత్సల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి చికిత్స ఏముంది అంటే, మొట్టమొదటి చికిత్సగా మనం ఎవరైనా చెప్పుకోవాల్సింది నేల ఉసిరి. ఇది భూమ్యామలకి అనేటువంటి సంస్కృత పేరుతో మనం పిలుస్తూ ఉంటాము. మరి ఈ మొక్కతో మనం కామెర్లకి ఎలాగ నివారణ చేసుకోవచ్చో మనం తెలుసుకుందామా? ముందుగా నేల ఉసిరి యొక్క మొక్కని శుభ్రంగా తీసి దాన్ని శుభ్రమైనటువంటి నీటిలో కడిగి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత దానిని శుభ్రంగా దంచి కుంకుడికాయ గింజంత మోతా చేసుకుని దాంతోపాటుగా ఒక 9 మిరియాల యొక్క పౌడర్ అందులో కలిపి మళ్ళీ ఒకసారి నూరి ఆ ఉండ కుంకుడికాయ గింజంత ఉండేలాగా ప్రొద్దుట మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల కూడా పల్చని మజ్జిగతో కనుక మనం తీసుకున్నట్లయితే, అందులో ఉప్పు వేసుకోకూడదు, పల్చని మజ్జిగతో తీసుకుని 3 రోజులు చప్పడి పచ్చని చేసినట్లయితే కామెర్లు చాలా మట్టుకి తగ్గుతాయి. అంతేకాకుండా మరొక మంచి చికిత్స ఏంటో తెలుసా? మనందరికీ తెలుసు భృంగరాజ. మనం దీనిని సాధారణంగా గుంటగల రాకు అంటాం. మరి ఇది మనకి పొలాల గట్ల మీద బాగా దొరుకుతుంది, అలాగే వెంట్రుకలకి రంగు రావటానికి లేదా వెంట్రుకలు బాగా పెరగటానికి మొక్క మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది ఇంటర్నల్గా జ్వరాలలోను అలాగే కామెర్లు లేదా పసిరికల్లోనూ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ మొక్క యొక్క ఉపయోగం గురించి, కామెర్లో దీని ఉపయోగం గురించి మనం తెలుసుకుందామా? మరి ఈ కామెర్ల వ్యాధిలో ఈ గుంటకల రాకుని ఒక 9 ఆకులు మంచివి తీసుకుని శుభ్రం చేసుకుని అందులో ఒక 3 మిరియాలు శుభ్రంగా కలిపి నూరి ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల కూడా చప్పటి మజ్జిగ లేదా చప్పటి పాలుతో కనుక మన ఆహారం తీసుకుంటూ ఈ మందు ఉపయోగించినట్లయితే చాలా తక్కువ టైంలో మనకి ఈ వ్యాధి నుంచి ఉపశమనం కలిగేటువంటి ఇది ఉంది. కాబట్టి మనం గుంటకల రాకును తీసుకున్నట్లయితే కామెర్లలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇది కాకుండా ఇంకొక మంచి గొప్ప చిట్కాని మనం తెలుసుకుందాము. దీనికి కావాల్సింది బాగా చేదుగా ఉండేటువంటి ఆకు. మనందరికీ తెలుసు కాకర కంటే ఎంత చేదుగా ఉంటుందో. మరి ఈ కాకరతో కూడా మనము కామెర్లకు సంబంధించినటువంటి ఒక మందును చెప్పుకోవచ్చు.
దానికి మనకు కావాల్సింది ఏంటంటే 3 కాకరాకులు, ప్రొద్దుటే పరగడుపుకుని ఆ కాకరపాదు దగ్గరికి వెళ్ళి ఒక దండం పెట్టుకుని ఆ ఆకులు కొద్దిగా తీసుకుని ఒక చెంచా రసం వచ్చేలా తీసుకోవాలి. ఆ రసాన్ని పల్చని మజ్జిగ అందులో ఉప్పు లేకుండా చూసుకుని అందులో వేసి పరగడుపును తాగి మధ్యాహ్నం రాత్రి చప్పటి పచ్చంతో ఆహారము లేదా తేలిగ్గా జరిగేటువంటి ఆహారంగానే తీసుకున్నట్లయితే చాలా మట్టుకి మనకి ఆ ప్రాబ్లం నుంచి, కామెరల నుంచి ఖచ్చితంగా మనం బయటపడగలుగుతాము. మరి శరీరంలో 90% పాడైపోయినా సరే మళ్ళా పునరుత్పత్తి లేదా కొత్త యవనాన్ని లేదా కొత్తగా మళ్ళీ ఆ బైల్ పిగ్మెంట్స్ అంటే పైచి రసాన్ని ఉత్పత్తి చేసేటువంటి లివర్ పాడైపోయినా సరే మళ్ళీ అది కొత్తగా తయారవుతుంది. దీనికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే సాత్వికంగా ఉండేటువంటి ఆహారము, తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ద్రవ పదార్థాలు, బార్లీ జావ, అలాగే వేపుడు జావ, అలాగే తేలిగ్గా అరిగేటువంటి సూప్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి. సాధారణంగా ఉప్పుని తగ్గించుకుంటే చాలా మంచిది, ఎందుకంటే ఈ పరిస్థితుల్లో చాలామందికి రక్తం తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది, అలాగే జ్వరం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, శరీర భాగాల్లో నీరు చేరిపోతుంది, కాబట్టి చాలామందికి ఆయాసం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరు ఆరారా తేలిగ్గా ఉండేటువంటి సూపులు రసాలు కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి మంచి జరుగుతుందని మన ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అలాగే తేలికపాటి నిద్ర ఎక్కువగా పడుకోకూడదు, అలాగే ఎండకి తర్వాత ప్రయాణాలకి మనం దూరంగా ఉండాలి. ఇలాగ ఉన్నట్లయితే చాలా తొందరగా మనకి ఈ లివర్ సమస్య అయినటువంటి ఈ పచ్చ కామెరలు అనేటువంటివి మనకు తగ్గుతాయి. మరి ఈ వ్యాధి రావడానికి కారణం తెలుసు కదా మీకు, పైచరసం అనేటువంటిది మన లివర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ పైచరసము ప్రేగుల్లోకి వెళ్ళి ఆ ప్రేగుల్లో ఉన్నటువంటి ఆహారాన్ని పూర్తిగా పచనం చేయటము, దాని నుంచి అది రక్తంలోకి కలవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, రివర్స్గా శరీర భాగాల్లోకి పంపిణీ చేయబడుతుంది, లేదా ఆ ఉత్పత్తి అయినటువంటి ఈ పైచరసం ఏదైతుందో బైలూబిన్ అంటాం మీద, ఇది ఏదైతే ఉందో ఇది రక్తంలోకి నేరుగా కలిసిపోవడం చేత ఖచ్చితంగా మనకి ఈ పచ్చ కామెర్లు లేదా పసిగులు కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్న చిట్కాలను కనుక మనం పాటించినట్లయితే దాదాపుగా ఈ వ్యాధి నుంచి మనం దూరంగా ఉండొచ్చు, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి ఈ మన ఛానల్లో వచ్చినటువంటి ఈ చిట్కాలను ప్రయోగించుకుని ఆరోగ్యంగా ఉందామా. మరొక ఎపిసోడ్లో మరొక వ్యాధి గురించి మనం తెలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు, నమస్కారం.